ప్రస్తుత పాఠ్యాంశం సాధువర్తనం ప్రస్తుత పాఠ్యాంశం నామ సాధువర్తనం సెకండ్ ఇయర్ వరకు సెకండ్ క్లాస్ సాధువర్తనం సాధు అంటే మంచి వర్తనం అంటే మార్గం అంటే సన్మార్గాన్ని చూపించడం నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి రేపటి సమాజం బాగుండాలి అంటే ఈనాటువంటి పిల్లలు సన్మార్గాన్ని ఆచరించవలసి ఉంటుంది ఎందుకంటే నేటి సమాజంలో స్వార్థం బాగా పెరగడం వల్ల ఎవరు కూడా మంచి పనులు చేయటం లేదు అటువంటి స్వార్థాన్ని విడిచిపెట్టి సన్మార్గంలో కనుక మనం ప్రయాణించినట్లయితే రాబోయే సమాజానికి మనం మార్గదర్శకులు ఉండడానికి అవకాశం ఉంటుంది మంచి సమాజాన్ని ప్రోత్సహించిన వాళ్ళం అవుతుంటాం కాబట్టి వివిధ కవులు రచించినటువంటి కావ్యాల నుండి స్వీకరించి సాధువర్తనం పాఠ్యాంశంలో ఈ శ్లోకాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మరి నేటి సమాజంలో మానవుడు అంటే సంఘజీవి అంటే ఒంటరిగా జీవించేవాడు కాదు కాబట్టి ఈ లోకంలో మానవుడి యొక్క జీవన విధానం అతనికి అతని కుటుంబానికి మాత్రమే కాదు లోకంలో ఉన్నటువంటి అందరికీ కూడా మేలు జరుగుతుంది అనేటువంటిది పూర్వీకుల యొక్క అభిప్రాయం కాబట్టి మానవులు ఉన్నటువంటి అన్ని దశల వారికి కూడా ఈ సాధువర్తనంతో ఉన్నటువంటి శ్లోకాలు చాలా మేలు చేస్తాయని భావించి ఈ పాఠ్యాంశం ఇక్కడ రూపొందింప చేయడం జరిగింది కాబట్టి సాధువర్తనంటువంటి పాఠ్యాంశం వివిధ గ్రంథేభ్యః వివిధ గ్రంథేభ్యః స్వీకృతః వివిధ గ్రంథేభ్యః స్వీకృతః ఈ పాఠశం మరి మనకు సెకండ్ ఇయర్ లో ప్రతిపాదన వస్తుంది కాబట్టి ఈ ప్రతిపాదన మనకు ఆ పాఠం వస్తుంది కాబట్టి ఫస్ట్ ఈ శ్లోకాన్ని వినండి మీరు కాబట్టి వినండి ఇక్కడ చక్షుషా మనసా వాచా కర్మణా చ చతుర్విధం ప్రసాదయతి లోకం యస్తం లోకో అను ప్రసీదతి చక్షుషా మనసా వాచా కర్మణా చ చతుర్విధం ప్రసాదయతి లోకం యస్తం లోకో అను ప్రసీదతి ఇక్కడ ఈ శ్లోకానికి చక్షుష చక్షుహు అంటే నేత్రం చక్షుష కంటితో మనస మంచి మనస్సుతో వాచ వాక్ అంటే మాట వాచ అంటే మంచి మాటలతో చ మరియు కర్మణ మంచి పనుల చేత చతుర్విధం నాలుగు విధాలుగా యహ ఎవరైతే లోకం ఈ లోకాన్ని ప్రసాదయతి సంతోషింపచేస్తారు
ఏ వ్యక్తి అయితే ఈ లోకాన్ని మంచి కంటి చూపుతో మంచి మనస్సుతో మంచి మాటలతో మంచి పరుడనేటువంటి నాలుగు విధాలుగా ఈ లోకాన్ని అనుగ్రహింపచేస్తారో తమ్ అటువంటి వ్యక్తిని లోకః ఈ లోకం కూడా అనుప్రసీదతి అతన్ని అదే విధంగా అనుసరిస్తుంది అంటే ఏ వ్యక్తి అయితే ఈ లోకాన్ని తన యొక్క మంచి చూపులతో మంచి మనస్సుతో మంచి మాటలతో మంచి పనుల చేత లోకాన్ని అనుగ్రహింపచేస్తారో అటువంటి వ్యక్తిని ఈ లోకం కూడా అదే విధంగా అనుగ్రహాన్ని కలిగింపచేస్తుంది అంటే మనం ఎటువంటి పనులైతే చేస్తామో అటువంటి ఫలితాన్ని మనం పొందడానికి అవకాశం ఉంది కాబట్టి మనం మాట్లాడేటువంటి మాటల్లో కానివ్వండి చేసే పనులలో కానివ్వండి చూసే మన యొక్క చూపుల్లో కానివ్వండి మన యొక్క మనస్సుతో కానివ్వండి మనం మంచి విధానాన్ని ఎంచుకొని సన్మార్గంలో కనుక మనం ప్రయాణం చేసినట్లయితే ఈ లోకం కూడా మనకు మంచి మార్గాన్ని కలిగింపజేస్తూ మంచి ఫలితాన్ని అందింపజేస్తుందని చెప్పవచ్చు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి చక్షుష చక్షుహు అంటే నేత్రం కళ్ళు చక్షుష మంచి చూపుతో మనస మంచి మనస్సుతో వాచ మంచి వాక్కుతో మంచి మాటలతో చ మరియు కర్మణ మంచి పనులతో చతుర్విధం నాలుగు విధాలుగా యహ ఎవరైతే ఏ వ్యక్తి అయితే లోకం ఈ లోకాన్ని ప్రసాదయతి అనుగ్రహింపచేస్తారు తమ్ అటువంటి వ్యక్తిని లోకః ఈ లోకం అనుప్రసీదతి అదేవిధంగా అనుగ్రహిస్తుంది అందుకు అనుకూలంగానే నడుచుకుంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే దీనికి ప్రతిపాదన కాబట్టి శ్లోక పరిచయ కావాలి శ్లోక పరిచయ అయం శ్లోకాః అయం శ్లోకాః వివిధ కవిభిః వివిధ కవిభిః విరచితః వివిధ కావ్యేభ్యః వివిధ కావ్యేభ్యః స్వీకృతాత్ సాధువర్తనం ఇది పాఠ్యభాగాత్ పాఠ్యభాగాత్ స్వీకృతం అయం శ్లోక ఈ శ్లోకం వివిధ కవిభిః వివిధ కవుల చేత విరచితః రచింపబడినటువంటి వివిధ కావ్యభ్యః వివిధ కావ్యముల నుండి స్వీకృత స్వీకరించబడిన సాధువర్తనం అను పాఠ్యభాగం నుండి స్వీకరించబడింది నెక్స్ట్ దీనికి మనం ఏం చేయాలి అంటే పద విభాగ పద విభాగ పదాలుగా విడగొట్టడం చక్షుష మనస వాచ కర్మణ చ చతుర్విధం ప్రసాదయతి ప్రసాదయతి లోకం యః తం లోకః అనుప్రసీదతి అనుప్రసీదతి ఇది పదాలుగా విడగొట్టాలి ప్రతి పదానికి అర్థం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చక్షుష అంటే కంటితో
कंठी तो मनसा मंची मनस तो मंची मनस तो वाचा मंची माट तो मंची माट तो कर्मणा मंची पनी तो चतुर्विधम चतुर्विधम नालुगु विधमुलुगा नालुगु विधमुलुगा यहा यवरेते यहा यवरेते लोकम लोकम ई लोकमु ई लोकमु प्रसादयति प्रसादयति अनुग्रहाने अनुग्रहमुनु कलिस्तारो कलिस्तारो